డాక్టర్ గారు, అయ్యా ఇదేమో వర్షాకాలం, అందరికి వేడి వేడిగా ఏదైనా తాగాలని అనిపిస్తూ ఉంటుంది. అవునమ్మా. మరి బయట దొరికే రెడీమేడ్ సూపుల కంటే కూడా మన ఇంట్లో చక్కగా చేసుకుని ఆరోగ్యవంతంగా ఏదైనా సూప్ తయారు చేసుకునే విధానం ఉంటే చూపిస్తారండి. నాచురోపతి విధానంలో ఉప్పు లేని లోటు తెలియకుండా అన్నిటికంటే ఫస్ట్గా సాల్టిష్గా ఉండే కూర అంటే పాలకూర. అవును. దాంతో ఏ రకంగా చేసినా ఎందులో పాలకూర కలిపినా అన్నిటికీ ఉప్పు వేసినట్టు టేస్ట్ వచ్చేస్తుంది. మరి అలాంటి అసలు పాలకూరనే మొత్తంగా సూప్గా మార్చేస్తే అంత మంచి టేస్ట్నిచ్చే పాలక్తో కూడా హెల్దీ సూప్స్ వేడివేడిగా ఎట్లా తయారు చేసి తాగొచ్చు చూడండి. పాలక్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 1½ కప్, కొబ్బరి పాలు 1/2 కప్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్, వెల్లుల్లి రెబ్బలు సుమారుగా 15, మిరియాలు 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 2. ముందుగా పొయ్యి మీద ఒక పాత్ర పెట్టిన తర్వాత అందులో కొద్దిగా మేగడ వేసాం. అందులో దాల్చిన చెక్క ముక్కలు, బిర్యానీ ఆకులు, మిరియాలు ఈ 3 వేసి మేగడలో కొద్దిగా వేడెక్కనిస్తాం. అందులోకి చక్కగా పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ రెబ్బలను 15 తీసుకున్నాం, వేసాం. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాం. ఈ తాలింపంతా మేగడలో వేగనివ్వాలి. ఒక 4-5 నిమిషాలు వేగిన తర్వాత అందులో కట్ చేసుకున్న పాలకూరని మనం వేసేసి ఒక 5-7 మినిట్స్ అట్లా ఉంచితే మూత పెట్టేసి పాలకూర చక్కగా వెంటనే మగ్గిపోతుంది. అలా మగ్గి దగ్గరకు వచ్చిన పాలకూర తాలింపు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసి పెద్ద దాంట్లో మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేస్తాం. ఆ రకంగా గ్రైండ్ అయిన పాలక్ పేస్ట్ని ఒక పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో వేసేసి, మరీ చిక్కగా పేస్ట్ ఉంది కాబట్టి 1/2 కప్పు నీళ్లు తీసుకుని ఇందులో కొద్దిగా సూప్ పల్చగా రావటం కోసం పోయటం జరిగింది. అందులో కొబ్బరి పాలు కొద్దిగా పోసేసి, పాలకూర సహజంగా ఉప్పుగా ఉంటుంది, కొబ్బరి పాలు పోసేసరికి ఆ ఉప్పుదనానికి కమ్మదనం యాడ్ అయ్యి అందులో వెల్లుల్లిపాయ మిరియాల పొడి ఉండేసరికి మంచి గుమగుమలాడుతూ ఈ పాలక్ సూప్ వస్తుంది అన్నమాట. పాలక్లో ఉండే ఆక్సిలేట్స్ అవి కూడా మరిగించినప్పుడు తగ్గిపోతాయి కాబట్టి మరి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పాలక్ సూప్ని ఇట్లా మరిగించి త్రాగటం వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు. ఈ సూప్లో ఫైనల్గా లెమన్ జ్యూస్ వేసాం. ఇంకెవరికైనా అవకాశం ఉంటే పైన కొద్దిగా క్రీమ్ కానీ బటర్ కానీ వేసి డ్రెస్సింగ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. చూశారు కదండి, వేడివేడిగా పాలకూరతో సూప్ తయారు చేసుకునే విధానం ఏంటో, ఎంత బాగుందో కదా. మరి ఆరోగ్యవంతంగా సూప్ తాగాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ రెసిపీని ఈరోజు తప్పనిసరిగా ప్రయత్నించండి.